వెల్కమ్ టు న్యూస్ ఇండియా టీవీ. నేను సురేఖ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీసీ కెమెరాతో కిడ్నాప్ కేసు ఛేదించాం, కమిషనర్ అంజనీ కుమార్. ఆసుపత్రిలో చిన్నారిని బీదర్ తీసుకువెళ్లిన మహిళను పట్టుకున్న పోలీసులు. దుండిగల్ పిఎస్ పరిధిలో కలకలం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన. చిన్నారులను కిడ్నాప్ చేసే ముఠా అరెస్ట్. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో టింబర్ డిపోలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం. 15 లక్షల విలువ చేసే ఆస్తి నష్టం. సకాలంలో రాని ఫైర్ సిబ్బంది. ఊరు గొప్ప పేరు దిబ్బ అన్నట్లుగా ఉంది ఏపీ రాజధాని. పాలకులు మారినా మా బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన కృష్ణా జిల్లా నాగాయలంక ప్రజలు. సుల్తాన్ బజార్ ప్రభుత్వ ఆసుపత్రిలో అపహరణకు గురైన పాప కేసును సీసీ కెమెరాల సహాయంతో ఛేదించగలిగామని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితురాల్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు. సిపి మీడియాతో మాట్లాడారు. ప్రధాన నిందితురాలు సైనాతో సహా ముగ్గురిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ కేసులో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. కోటి ఆసుపత్రి ఎంబీజీ ఎస్టల్లో సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించగా కిడ్నాపర్ మహిళ చిన్నారిని బీదర్ తీసుకువెళ్లినట్లు గుర్తించారు. బస్సు కండక్టర్ తెలిపిన వివరాల ప్రకారం కిడ్నాపర్ బీదర్లో దిగినట్టు గుర్తించి అక్కడికి వెళ్లా. బీదర్ పోలీసుల సహాయంతో అక్కడ ప్రతి ఇంటిని క్షుణ్ణంగా గాలించాం. మీడియాలో వచ్చిన కథనాలతో కిడ్నాప్ చేసిన వారిలో భయం పట్టుకుంది. దీంతో నిందితురాలు సైనా శిశువుని అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలిపెట్టి పారిపోయింది. ఏసీబీ చేత పాపను గుర్తించారు. శిశువుని అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకువచ్చాం. చిన్నారిని వారి తల్లిదండ్రులకు అప్పగించాం. ఏసీపీ చేతన నామకరణం చేశారని సిపి తెలిపారు. ఈ కేసులో నిందితురాలు నైనా ఎల్బీ నగర్కి చెందిన మహిళ, కానీ బీదర్లో నివాసం ఉంటున్నారని ఆయన చెప్పారు. ఆ మహిళకు 2 సార్లు అభాషణ జరిగింది. పిల్లలు కావాలనే కోరికతో ఆసుపత్రికి వచ్చింది. 2 సార్లు కిడ్నాప్కి ప్రయత్నించింది. 3వ సారి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళింది. ఏపీ విభజన చట్టం చెల్లుబాటు కాదని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంట్లో పోరాటం చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. రాష్ట్ర విభజనను బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ కూడా సమర్థించలేదని గుర్తు చేశారు. పార్లమెంట్లో ఎన్ని దారుణాలు జరిగాయో అద్వానీకి తెలుసని, ఇప్పుడు ఇందుకు సంబంధించిన నోటీసులు ఇస్తే అద్వానీ అన్ని విషయాలు చెబుతారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా జమహేంద్రవరంలో ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. దేశ ప్రధాని సభలో లేవనెత్తిన అంశంపై చర్చ జరగాలని అన్నారు. ప్రధాని చెప్పిన మాటలపై నేతలు వివరణ కోరాలని పేర్కొన్నారు. సభ తలుపులు మూసి విభజన చట్టాన్ని ఆమోదింపచేశారు. సభ్యులు ఎవరూ లేరని తెలిసి విభజన బిల్లును ఎలా ఆమోదించారని అన్నారు. వీళ్ళు పెడుతున్నారంటే 100 మంది పెడతారు, సిపిఎం పెడతారు, టీఎంసీ పెడతారు. క్వశ్చన్ మామూలుగా ఉండదండి. ఆ రోజు జరిగిన దాని మీద పెడుతున్నాం మేమంటే బీజేడీ వాళ్ళు పెడతారు. 18/2/2014 నాడు లోక్సభలోను, 22/2014 నాడు రాజ్యసభలోనూ జరిగిన రాజ్యాంగ విరుద్ధమైన ఆంధ్రా బిల్లు ప్రహసనం గురించి చర్చ కోరుతూ టీడీపీ పార్లమెంట్ సభ్యులచే నోటీస్ ఇప్పించవలసిందిగా అభ్యర్థిస్తూ 11 మే 2018 నాడు మీకు ఒక లేఖ రాశాను. ఈ నెల 18వ తేదీన వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాల్లో టీడీపీ అనుసరించబోయే వ్యూహం గురించి మీరు ఎంపీలకు దిశానిర్దేశనం చేసిన వార్తా కథనాలు పత్రికల్లో చదివాను. అయితే నా ప్రతిపాదన విషయమై ఎక్కడా ప్రస్తావించబడలేదు. అందుకే మీకు మరో లేఖ రాస్తున్నాను.
ప్రతి మీటింగ్లోనూ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి నాశనం చేసేశారు అని ఆరోపిస్తున్న మీకు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసాక కూడా ఆనాటి ప్రొసీడింగ్స్ రాజ్యాంగ బద్ధతను ప్రశ్నించడానికి అభ్యంతరం ఎందుకుండాలి? బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ తమ పార్టీ మద్దతు ఇచ్చి విభజన బిల్లును ఆమోదింపజేసిందని తెలిసి కూడా 7 ఫిబ్రవరి 2018 నాడు లోక్సభలో చేసిన ప్రసంగం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. హడ్బడి మే సంసద్ కి దర్వాజే బంద్ కర్కే సదన్ ఆర్డర్ మే నహీ థా తబ్ భీ ఆంధ్రాకి లోగోం కే భావనోం కో ఆదర్ కియే బినా తెలంగాణ బనానే కే పక్ష మే హమ్ భీ థే తెలంగాణ ఆగే బడే ఉస్కే పక్ష మే ఆజ్ భీ హమ్ హై లేకిన్ ఆంధ్రా కే సాథ్ ఉస్ దిన్ ఆప్నే జో బీజు బోయే ఆప్నే తో చునావీ కి హడ్బడి మే కియా ఉసీ కా నతీజా హై 4 సాల్ కే బాద్ భీ సమయ్ సే సులగ్తీ రహతీ హై. ఇది ఆయన లోక్సభలో చేసినటువంటి హిందీ ఉపన్యాసం, లైవ్ టెలికాస్ట్ టీవీలో ఉన్న దాన్ని బట్టి తీసుకుని రాశాను. దాని తెలుగు ట్రాన్స్లేషన్ ఏంటంటే ట్రాన్స్లేషన్ కూడా రాశాను. హడావిడిగా సభ తలుపులు మూసేసి సభ ఆర్డర్లో లేదు అయినా కూడా ఆంధ్ర ప్రజల భావనలను ఆదరించకుండా తెలంగాణ ఏర్పాటు చేయాలనే పక్షంలో మేము ఉన్నాం, తెలంగాణ అభివృద్ధి చెందాలనే వారి పక్షంలో మేము ఇప్పటికీ ఉన్నాం. కానీ ఆంధ్ర వారితో ఆ రోజు మీరు ఏదైతే విత్తనం నాటారో, ఎన్నికల హడావిడిలో మీరు ఏదైతే చేశారో దాని ఫలితంగా 4 ఏళ్ల తర్వాత కూడా అది రగులుతూనే ఉంది. ఇది నరేంద్ర మోడీ గారు లోక్సభలో మాట్లాడినటువంటి మాటలు, యథాతథంగా ఆయన మాటలు. ఊరు గొప్ప పేరు దిబ్బ అన్నట్లుగా ఉంది ఏపీ రాజధాని. పైకి హైటెక్ సోయగాలు, లోపల మట్టి రోడ్ల దర్శనం. పాలకులు మారినా ప్రజల కష్టాలు మాత్రం మారడం లేదు. జోరు వానతో రోడ్లపైకి రావాలంటే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రావాల్సిన పరిస్థితి దాపరించింది. నిత్యం ఎంతోమంది రాజకీయ నాయకులు, అధికారులు అటు ఇటు వెళ్తుంటారే తప్ప సమస్యలు పరిష్కరించే నాదుడే లేరని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఎదురుమండి గ్రామ పంచాయతీ పరిధిలో జింకపాలెం, ఏలిచెర్ల దిబ్బ మరికొన్ని గ్రామాలు ఉన్నవి. ఇవి చుట్టూ కృష్ణానది ఉండి ఓ దీవిలో గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ కరెంటు, మంచినీటి వసతులు ఉన్నాయి. కానీ రోడ్ల వసతి లేక నానా అగచాట్లు పడుతున్నారు. ఏ చిన్నపాటి అనారోగ్య పాలైనా ఆ గ్రామస్తులు పెద్ద ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేపించుకోవాలంటే నరక యాతన అనుభవిస్తున్నారు. ఇక్కడ ప్రజలకు బస్సులు, ఆటో లాంటి వసతులు ఉండనే ఉండవు. ఎలాంటి అవసరాలకైనా నడిచో లేక ద్విచక్ర వాహనం మీదో ఎదురుమండి చేరుకొని అక్కడి నుంచి పంటి ఎక్కి నది దాటి బస్సు ఎక్కి నాగాయలంక వెళ్ళవలసిందే. మామూలు అవసరాలైతే పర్వాలేదు, కానీ ఎవరికైనా అత్యవసర చికిత్స చేయించాల్సి వస్తే అంతే, రోగి హాస్పిటల్లో చేర్చే వరకు నమ్మకం లేని పరిస్థితి. పాలకులు ఓట్లకు వచ్చిన ప్రతిసారి రోడ్లు వేయిస్తామని ఓట్లు వేయించుకొని వీరిని మర్చిపోతున్నారు. ఇప్పటికైనా రోడ్లు వేయించాలని ఆయా గ్రామ ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధుల్ని కోరుకుంటున్నారు. ఇటు 3 పంచాయతీలు ఉన్నాయి. ఆ 3 పంచాయతీల నిమిత్తంగా వేరే కార్యక్రమం ఇక్కడికి వచ్చాము. అది చాలా అధ్వానంగా ఉంది ఈ రోడ్డు. కనీసం ఈ 3 పంచాయతీలు కూడా టీడీపీ పంచాయతీలను మరి 4 టర్ముల నుంచి కూడా మినిస్టర్ గారు చేస్తూ ఇక్కడ ఈ ఏరియాలో కూడా ఈ రోడ్డు వేయలేని పరిస్థితికి వచ్చింది.
ఏంటంటే మత్స్యకారులు అంటే లెక్కలేని పరిస్థితికి వచ్చి లెక్క లేకపోకుండానే వదిలేసినట్టు ఉంది. మాకు చూస్తుంటే మాత్రం ఇది చాలా దారుణం ఎదురుమండి దీవి చుట్టుపక్కల ఎదురుమండి పంచాయతీ, నాసుకుంట పంచాయతీ, ఏల్చేద పంచాయతీకి రవాణా 7 కిలోమీటర్లు వెళ్ళటానికి ఎవరన్నా మనిషికి ఇబ్బంది వచ్చినా వెళ్ళటానికి రణాధారం లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ దీన్ని ఎలక్షన్గా వాడుకుంటానికి కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బుద్ధప్రసాద్ వాడుకున్నాడు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చినప్పుడు ఈ రోడ్డుని, ఫారెస్ట్ భూమిని, ఈ దీవుల్ని చంద్రబాబు వచ్చినప్పుడు వాడుకున్నారు. అయితే మాకు మమ్మల్ని పట్టించుకోకుండా దీవులంటే ఎగతాళి చేస్తూ మమ్మల్ని పట్టించుకోకుండా దీవులు పట్టించుకోకుండా మమ్మల్ని మా కనీసం హాస్పిటల్కి వెళ్ళాలంటే రవాణా సరే లేక మధ్యలోనే గర్భిణీ ఉన్న స్త్రీ మధ్యలోనే కానిపోయే పరిస్థితి కూడా ఉంది ఈ రోడ్డు. అందుకని మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎమర్జెన్సీకి ఏమీ అవకాశాలు లేకుండా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ 10,000 మంది జనాభా నివసిస్తున్నా కూడా మంత్రులు కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదు. కాబట్టి మాకు ఈ అవకాశాలు మాకు ఏదన్నా చేసి పెట్టాల్సిందిగా మనం చేస్తాం. దుండిగల్ పిఎస్ పరిధిలో కలకలం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన. సూరారాం కాలనీలో చిన్నారులను వారి వంటిపైనున్న బంగారు ఆభరణాలను గుర్తించి గుర్తు తెలియని మహిళా ముఠ కిడ్నాప్ చేసి ఎత్తుకు వెళ్లి వారి వంటిపైనున్న బంగారు కమ్మలు, కాళ్ల వెండి పట్టీలు దోపిడీ చేసి వదిలి వెళ్లారు. కాలనీలో నివాసముంటున్న యాదగిరి సరిత దంపతుల ఇంటి దగ్గరకు ఓ గుర్తు తెలియని మహిళ వచ్చింది. దగ్గరలో ఉన్న ఇంటి పనులు చేస్తున్నామని నమ్మించింది. వారి కుమార్తె 6 సంవత్సరాల ప్రణితను మాయమాటలు చెప్పి తనతో తీసుకువెళ్ళింది. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు స్థానికుల సాయంతో చుట్టుపక్కల బస్తీల్లో వెతికారు. దగ్గరలోని 60 గజాల ఇళ్ళు దగ్గరికి ఏడుస్తున్న పాపను గుర్తించారు. పాప చెవులుకున్న బంగారు రింగులు, వెండి పట్టీలు దోపిడీ చేసి వదిలి వెళ్లినట్లు గుర్తించారు. బంగారు ఆభరణాలు, వెండి గొలుసులు లాక్కెళ్లి పాపను వదిలేసి వెళ్లిపోయారు. దీంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అదే కాలనీలో మరో సంఘటన చోటు చేసుకుంది. కాలనీలో నివాసముంటున్న ముత్యాలు మమత దంపతుల కుమార్తె 5 సంవత్సరాల హనీ అనే బేబీని కూడా అదే విధంగా కిడ్నాప్ చేసి చెవిపోగులు లాక్కొని పాపను వదిలేసి వెళ్లిపోయారు. 3 వరుస సంఘటనలతో భయభ్రాంతులకు గురవుతున్న కాలనీ వాసులు ముందుగా జరిగిన 2 సంఘటనలతో బాధితులు పోలీసును ఆశ్రయించలేదు. 3వ సంఘటనతో బాధితులు పోలీసును ఆశ్రయించారు. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే మీరు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు కూడా చాలా సీరియస్గా తీసుకోవడం మంచిది. కాబట్టి మాకు రెడ్ హ్యాండ్గా మాత్రం దొరికితే మాత్రం ఖచ్చితంగా చంపేసిన కేసులు అలాంటివి ఏమి ఉండకూడదు. ఎందుకంటే రెడ్ హ్యాండ్గా పడితే మాత్రం ఖచ్చితంగా చంపేస్తాం, ఇదైతే గ్యారంటీగా. కాబట్టి నా పేరు రవి. తల్లిదండ్రులు కూడా ఇంటికే ఉంటారు కాబట్టి పిల్లల కోసం చిన్న పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం, ఎమ్మట పెట్టుకొని పని చేసుకోవడం అలాంటివి చేయండి. ఎందుకంటే గేట్ బయట మాత్రం వదిలేయకండి ప్లీజ్, దయచేసి. బంగారు ఆభరణాలు, కోళ్ళు కానీ, కాళ్ళ పట్టీలు కానీ ఇలాంటి విలువైన వస్తువులు చిన్న నీ పేరేం పేరు అన్న? ప్రణీత. ఏం జరిగింది నిన్న? ఏం మాట్లాడింది? అక్క తీసుకోపోయిందా? ఏం తీసుకు, ఏం ఇస్తానది? లడ్డు ఇచ్చిందా? పేట్లో కుట్టింది, కుట్టిందా? ఏం తీసుకుంది? అన్నాడు సార్. ఉదయం 9:30 బయట ఆడుకుంటుండగా ఒక లేడీ, గుర్తు తెలియని లేడీ సార్, వచ్చి 9, మీ మమ్మీ తెలుసు, మీ డాడీ తెలుసు అని తీసుకొని వెళ్ళిపోయిందండి సార్. ఆచూకీ లేదు. 9:30 ఒక 10 నుంచి 12 మంది గల్లీ వెతికినాం సార్, ఆచూకీ లభించలేదు. కరెక్ట్ 1:10 ఒకటి 15 నిమిషాలకు సాయిబాబా నవారు చర్చి మసీదు గల్లీ మధ్యలో చెవుల పోగులు ఊడబిక్కొని 1:20 గల్లీలు వదిలిపెట్టి వెళ్ళిపోయింది సార్. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాల పాప సార్. ఏం పేరు? హనీ సార్. కృష్ణా జిల్లా కంచుకుచెర్ల మండలం గండేపల్లి హైస్కూల్ నందు ఉత్తమ ప్రతిభ కనపరిచి 10వ తరగతి పరీక్షల్లో 9.8 ఉత్తీర్ణత సాధించడమే కాకుండా ఐఐటి ఎంట్రన్స్ పరీక్షల్లో సీటు సాధించిన 2 విద్యార్థులు బొక్క కార్తీక్, పెండం రవితేజాలను స్కూల్ ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు పాఠశాల ఆవరణలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గండేపల్లి శ్రీమంతులు ఎన్ఆర్ఐ కూను వేణుబాబు గారు మాట్లాడారు.
ఏమి సాధించాం, ఎంత సంపాదించామనే విషయాల్లో మనం సాధించిన ఘనత 10 మందికి ప్రేరణ కావాలని, మనం సంపాదించిన సంపాదనలో కొంత భాగం మంచి కోసం ఖర్చు చేయడం మానవ జన్మకు ఉత్తమ లక్షణమని విద్యార్థులకు ఉద్దేశించి అన్నారు. గత 3 ఏళ్లుగా గండేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలతో పాటు మరికొన్ని విద్యాలయాల్లో పేద విద్యార్థులకు లక్షలు ఖర్చు పెట్టి నోటు పుస్తకాలను ఉచితంగా అందజేస్తున్నామని, సంపాదించిన సంపాదన ఎవరైనా దొంగిలించవచ్చును కానీ మంచి పుస్తకాల ద్వారా సంపాదించిన విద్య ఎప్పటికీ కూడా ఎవరు దొంగిలించలేరని, ఉన్నత విద్య మనల్ని ఉన్నత శిఖరాలను చేరుస్తుందని అన్నారు. అందుకే నేను చేసే ఖర్చులో ప్రతి రూపాయి విద్య కోసం ఉపయోగిస్తానని, ఈ గ్రామానికి నా వంతుగా ఎక్కువ మంది విద్యార్థులను తయారు చేసేందుకు ఇప్పుడు అందుబాటులోనే ఉంటానని తెలిపారు. నా మిత్రులకు, నా కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుల పాఠశాల విద్యార్థుల చదువు కోసం వేణుబాబు పడుతున్న కష్టాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. భవిష్యత్తులో మీరు కూడా ఆదర్శంగా తీసుకుని మీకు తోచిన రీతిలో మరొకరికి సహాయంగా ఉండాలని కోరారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు కూసు వేణుబాబుని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నా ఊరికి నేను ఇందాక నేను మెన్షన్ చేసినట్టుగా, మనం యూఆర్ ప్లానింగ్ టు చేంజ్ సంథింగ్ ఫర్ జనరేషన్స్, యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ఎడ్యుకేటింగ్ చిల్డ్రన్. సో నాకు ఎడ్యుకేషన్ అంటే ఎందుకంత ఇంట్రెస్ట్ అంటే, ఒక్కసారి చదువు అనేది ఎవరి నుంచి దొంగిలించబడదు, ఏమి ఉండదు. ఒక పిల్లగాడు చదువుకొని తను సెటిల్ అవ్వగలిగితే అతనితో పాటు అతని నెక్స్ట్ జనరేషన్స్, అతని ఫ్యామిలీ అన్నీ కూడా, హీ విల్ చేంజ్ హిస్ ఎన్విరాన్మెంట్ కంప్లీట్లీ. అలాంటి ఒక మంచి వాతావరణం ఈ ఊర్లో క్రియేట్ అవ్వాలి అంటే ప్రతి ఒక్క పిల్లగాడు చదువుకోవాలనేది నా స్వార్థం. యాక్చువల్లీ దట్స్ ద రీజన్ వై ఐఎమ్ డూయింగ్ ఆల్ దిస్. నేను యాక్చువల్గా ఐఎమ్ నాట్ థింకింగ్ ఐఎమ్ డూయింగ్ హెల్ప్, ఇట్స్ మై ఆబ్లిగేషన్. ఎవరైనా ఒక మనిషికి భగవంతుడు కానీ ఇంకోటి కానీ ఒక మంచి స్థితి ఇచ్చాడు అంటే, యు హ్యావ్ టు డూ సంథింగ్, యు హ్యావ్ టు కంట్రిబ్యూట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. దాంట్లో నేను ఎడ్యుకేషన్కి మేజర్ పార్ట్ ఇస్తాను. ప్లస్ ఇప్పుడు స్కూల్లో కొన్ని లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మేము బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, తర్వాత స్కూల్ గ్రౌండ్ ఒకటి క్లియర్ చేశాము, అండ్ మేము మాస్టర్స్తో మాట్లాడుతున్నాము ఒక జోనల్ టోర్నమెంట్ ఒకటి కండక్ట్ చేసేసి. ఈ మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి చాలా వరకు స్కూల్స్ నుంచి చిల్డ్రన్ వచ్చి పార్టిసిపేట్ చేయాలని, బికాస్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఎడ్యుకేషన్కి, తర్వాత పిల్లలకి వ్యాయామం, స్పోర్ట్స్ అనేవి రెండు కూడా మేజర్ రోల్ ప్లే చేస్తాయని చెప్పేసి నేను బిలీవ్ చేస్తాను. అండ్ వీ విల్ కంటిన్యూ ఈ మొత్తం ఏదైతే మేము చేస్తున్నామో ఎడ్యుకేషన్ వరకు. ఈ స్కూల్ నుంచి నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ 5 to 10 స్టూడెంట్స్ AAIT కానీ ఇంకోటి కానీ సాధించాలని మేము అనుకుంటున్నాము. అండ్ ఒక మోడల్గా గండేపల్లి విలేజ్ కానీ, గండేపల్లి స్కూల్ కానీ ఉండాలని మేము మనస్ఫూర్తి పెట్టుకున్నాము. క్లాస్ పూర్తి చేశాను, 10th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, AAIT సీట్ సాధించా. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా నా తల్లి ఎంత స్థాయికి నన్ను చదివించింది. ఇలా నేను AAIT సీట్ సాధించినందుకు ఎంతో ఆనందపడుతున్నాను. మా టీచర్స్ కూడా మాకు ఈ సీట్ రావడానికి ఎంతో కృషి చేశారు. వాళ్ళు కూడా మా కోసం, మాకు వాళ్ళు ఇచ్చే మాకు నేను జిఆర్ఎం జెడ్పిహెచ్ స్కూల్లో గండేపల్లిలో చదువుకుంటున్నాను. 2018-19 విద్యా సంవత్సరంలో టెన్త్ పూర్తి చేశాను, 10th పూర్తి చేశాను, 9.8 వచ్చాయి, AAIT సీట్ సాధించాను. ఈ ఘనతకి కారణం మా ఉపాధ్యాయులు, అలాగే మా తల్లిదండ్రులు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మా తల్లిదండ్రులు నన్ను ఇంత చేసి అలాగే మాస్టర్ చేతిలో అప్పచెప్తే మాస్టర్లు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు. బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాను.